తమన్నా భాటియా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మిల్కీ బ్యూటీగా ఫోకస్ అయింది. మెగాస్టార్తో మెహర్ రమేష్ తెరకెక్కించే వెదలం రీమేక్ భోళాశంకర్లో మెరవబోతోంది. సైరా తర్వాత మరోసారి చిరు సరసన తళుక్కుమనబోతోంది. తమన్నా ఇప్పటి వరకు చిరు, పవన్, రామ్ చరణ్, బన్నీ, వెంకీ, ప్రభాస్, మహేష్ ఇలా ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడీ కట్టింది. అయితే చెర్రీ, వెంకీ తప్ప మిగతా ఏ స్టార్ హీరోతో జోడీ కట్టినా ఆ ప్రాజెక్టు ఫ్లాప్ అయింది. అందుకే స్టార్ హీరోతో తమన్నా జోడీ అంటే పాత సెంటిమెంట్ ఆలోచనలో పడేస్తోందట. మహేష్ తో ఆగడు మూవీలో మెరిసిన తమన్నా అంతకు ముందు చేసిన మీడియం రేంజ్ ప్రయోగాలతో హిట్టుమెట్టెక్కింది. కానీ ఆగడుతో మహేష్, కెమెరామెన్ గంగతో రాంబాబు అంటూ పవన్ తో జోడీ కట్టి ఫెయిల్యూర్ ఫేస్ చేసింది. పెద్ద హీరోల సరసన మిల్కీ బ్యూటీ మెరిస్తే రిజల్ట్ రివర్స్ అనేంతగా ఆ మధ్య కామెంట్ల వరదొచ్చింది. ప్రభాస్ తో బాహుబలి 1-2 చేసిన తమన్నాకు ఆ ప్రాజెక్టులు కలిసొచ్చాయి. కానీ గతంలో రెబల్ అంటూ ప్రభాస్ తో కలిసి చేసిన రెబల్ డిజాస్టర్ గా మారింది. కాకపోతే ఐరన్ లెగ్ అంటూ స్టాంపు పడకపోయినా పెద్ద హీరోల సినిమాలకు తమన్నా కలిసి రాదనే మాట మాత్రం ఫ్రీక్వెంట్ గా వినిపిస్తూనే వస్తోంది. రక్షతో రామ్ చరణ్ కి కలిసొచ్చిన తమన్నా F2 వెంకీకి, ఊపిరితో కార్తీక్ కి హిట్ ఇచ్చింది. కానీ ఇవి తప్ప మరే పెద్ద హీరోల సినిమాలకు తమన్నా కలిసి రాలేదంటున్నారు. సైరాలో చిరు సరసన మెరిసిన ఆ రిజల్ట్ రివర్స్ అయిందని గుర్తు చేస్తున్నారు. ఇక మాస్ట్రో, సిటీ మార్ హిట్లతో మరోసారి మీడియం రేంజ్ స్టార్లకు తమన్నా లక్కీ లేడీ అని, పెద్ద హీరోలకి అన్లక్కీ అని తేలుతుండటంతో మెగాస్టార్ అభిమానుల్లో కంగారు పెరుగుతోందట.